హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. మనం ఆల్రెడీ ఇప్పుడు 9th క్లాస్ అంటే జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ అనేది చెప్పుకుంటున్నామండి. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ చాప్టర్లో భారతదేశం అంటే ఇండియా సైజు, తర్వాత యొక్క డైమెన్షన్స్ అవన్నీ చూసామన్నమాట. సో ఎంత పాపులర్ అంటే యొక్క ఏరియా ఎలా ఉంది అంతా కూడా మనం చూసాం. ఇప్పుడు మనకు ఫిజికల్ ఫీచర్స్ అనమాట, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అంటే నేల స్వరూపం, భౌగోళిక స్వరూపాలు అంటాం మామూలుగా చెప్పాలంటే. ఫిజికల్ ఫీచర్స్ అంటే నేల ఒక స్వరూపం అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ లెసన్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం ల్యాండ్ ఫామ్స్ గురించి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ గురించి మనం చూసుకున్నాం. ఏదైతే ఉందో హిల్లీ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే ప్లెయిన్స్ కావచ్చు, ప్లాటోస్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క ప్లెయిన్స్, డిజర్ట్స్, ప్లాటోస్, ఐలాండ్స్ ఇవన్నీ కూడా, ఈ మౌంటైన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, మన భారతదేశంలో ఎలా విస్తరించి ఉన్నాయి దాని గురించి ఇప్పుడు ఈ లెసన్లో మనం చెప్పుకుంటాం అనమాట. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనప్పుడు ఈ యొక్క భూమి నేలల్లో ఈ రాక్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అనమాట. కొన్ని ఏమో స్ట్రాంగ్ మార్బల్ స్టోన్స్ అనేవి ఉంటాయి అనమాట, తాజ్మహల్ లాంటి వాటిని నిర్మించడానికి ఉపయోగపడతాయి. కొన్ని చోట్ల ఏమో మనకు చాలా పిలుసైనటువంటి, చాలా పలచడైనటువంటి, లేకపోతే పిలుసైనటువంటి, తర్వాత బలహీనమైనటువంటి ఈ యొక్క రాళ్ళు అనేవి ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం సోప్ స్టోన్స్ అంటాం. అవి ఎంత పలచగా ఉంటాయి, ఎంత బలహీనంగా ఉంటాయి, అంత బలహీనంగా ఉంటాయి, పొడైపోతాయి అనమాట. సో సోప్ స్టోన్స్ అంటాం. వీటిని ఉపయోగించి మనం ఏంటంటే టాల్కం పౌడర్, ఏదైతే ముందు మనం అందరం పౌడర్ వాడతాం కదా, ఆ టాల్కం పౌడర్ అనేది, టాల్క్ అనే యొక్క ఏదైతే ఉందో స్టోన్ టైప్ అనమాట, అది ఒక మినరల్ అనమాట టాల్క్ అనేది. సో ఆ టాల్క్ నుంచి వచ్చేది ఈ టాల్కం పౌడర్, కాబట్టి టాల్కం పౌడర్ అని వచ్చిందనమాట. సో మనకి ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉన్నాయి. గ్రానైట్స్ అని, తర్వాత ఈ యొక్క ఏవైతే స్టోన్స్ అని, రకరకాల టైప్ అనేది మనకి ఉందనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన భూమిలో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్ అనమాట. ఇవి ముఖ్యంగా మన భూమి యొక్క ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఎర్త్ను మనం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. ఎర్త్ క్రస్ట్ ఒకటి, మెటల్ ఒకటి, తర్వాత కోర్ అనేది, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, రెండు ఇలా మొత్తం 3 పార్ట్స్. ఆ థర్డ్ పార్ట్లో మనం 2 పార్ట్స్గా మళ్ళీ డివైడ్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క క్రస్ట్ ఏరియాలో ఉండే ఈ యొక్క ల్యాండ్ ఫామ్ అంతా కూడా ఏదైతే ఉందో మనం దీని ద్వారానే మనకు ఈ యొక్క ల్యాండ్ టైప్ అనేది మనం చెప్పచ్చు అనమాట. ఈ క్రస్ట్లోనే మనకు కొన్ని ప్లేట్స్ అనేవి ఉంటాయి అనమాట, వాటిని ఏమంటారంటే టెక్టానిక్ ప్లేట్స్ అంటాం అనమాట. సో ఈ యొక్క టెక్టానిక్ థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ అనే దాని ప్రకారం ఏంటంటే ఈ భూమి అనేది ఎలా అంటే లోపల యొక్క అంతర్గతంగా ఎలా చలనం అనేది జరుగుతుందనే దాని గురించి మన యొక్క థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ అనే ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు ఈ థియరీ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్ ద్వారా మనం ఏంటంటే రకరకాలైనటువంటి విధానాలు అనేవి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఓల్కనిక్ యాక్టివిటీ అంటే అండర్ భూమి అంటే భూమి లోపల రకరకాలైనటువంటి మూమెంట్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. సో ఒక ప్లేట్ అనేది ఇలా రెండు ఇలా మూవ్ అయ్యి ఒకదాని మీద ఒకటి స్లైడ్ అయింది అనుకోండి, దీన్ని కన్వర్జెంట్ బౌండరీ అంటాం అనమాట. అంటే దీంట్లో ఏమైతే ఉందో కన్వర్జెంట్ బౌండరీ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఫోల్డింగ్, తర్వాత ఫ్లోటింగ్, వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా ఈ రాక్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క కాంటినెంటల్ రాక్స్ అన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ప్లేట్ అనేది ఒకదాని మీద ఒక ప్లేట్ ఎక్కింది అనుకోండి, దాన్ని కన్వర్జెంట్ అంటాం అనమాట. లేదు ఈ యొక్క ప్లేట్స్ అనేవి ఒకదాని దగ్గర నుంచి ఇంకోదానికి దూరంగా, ఆల్రెడీ ఇంతకుముందు 6th క్లాస్లో మనం చెప్పుకుందేనండి, దూరంగా జరిగింది అనుకోండి డైవర్జెంట్ బౌండరీ అంటాం అనమాట. ఒకదానికొకటి స్లైడ్ అవుతుంది అనుకోండి, ఇది పైకి ఇది కిందకి వెళ్తుంది అనుకోండి, స్లైడింగ్ వచ్చింది అనుకోండి, దీన్ని ఏది ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అంటాం అనమాట. ఇలా మూమెంట్స్ ద్వారానే ఈ యొక్క భూమి అనేది ఈ యొక్క అంటే లోపల అంతర్గతంగా ఈ యొక్క చలనం అనేది ఉంటుంది అనమాట. సో మన యొక్క డయాగ్రామ్లో మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఇదంతా కూడా ఒక పెద్ద ప్లాటు. ఈ యొక్క అంటే మన ఈ యొక్క భూమి అనేది మనం ఒకటి చూసుకుంటే డిస్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ అనమాట, తర్వాత కన్స్ట్రక్టివ్ ప్లేట్ బౌండరీ, తర్వాత అన్సర్టైన్ ప్లేట్ బౌండరీ ఒకటి, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ప్లేట్ మూమెంట్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇలా స్ట్రైట్ గీతలు ఉన్నాయి అనుకోండి, ఇదంతా కూడా కన్స్ట్రక్టివ్ అనమాట, ఎప్పుడు దృఢంగా ఉంటుంది, కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అనమాట. డిస్ట్రక్టివ్ అంటే ఏంటంటే విడిపోతూ ఉంటుంది అనమాట, ఇలా డిస్ట్రక్టివ్ అంటే ఏంటంటే కదులుతూ ఉంటుంది, ఒకదాని ఉంటే ఒకదానికి దూరపు అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత అన్సర్టైన్ ప్లాట్ బౌండరీ అంటే ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఇలా డాష్ లైన్స్లో ఉంది ఏదైతే ఉంది, ఇక్కడ చూడండి డాష్ లైన్స్ అనేవి ఉన్నాయి, సో ఇక్కడ డాష్ లైన్స్ అనేవి స్థిరత్వం ఉండవు. ఈ స్థిరత్వం లేని చోట మనకు భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, జపాన్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జపాన్ భూకంపాలు ఎక్కువగా వస్తాయి అనమాట. సో ఇక్కడ డైరెక్షన్ అనేది ఏం చూపిస్తుంది అంటే ఈ ప్లేట్లెట్ ఏదైతే ఉందో, ఈ ప్లేట్ అనేది, ఈ టెక్టానిక్ ప్లేట్ అనేది ఎటు మూవ్ అవుతుందో మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ యొక్క విధానం అంతా కూడా మనకు దీని ద్వారానే మనకు తెలుస్తుంది. సో మనకు ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ అనేది ఈ యొక్క పెన్సులర్ పార్ట్లో మనం చూసుకుంటే గోండ్వానా ల్యాండ్ అంటాం. ఈ గోండ్వానా ల్యాండ్ అనేది ఫస్ట్ ఎలా ఉందంటే ఏ దేశాలు కలిసి ఉన్నాయి అంటే మన భారతదేశం, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, అంటార్కిటా, ఇక ఇవన్నీ కూడా ఒక సింగిల్ ల్యాండ్ మాస్గా ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఈ దేశాలన్నీ కూడా అంటే ఇండియా అనేది మనం ఒక మ్యాప్లో కనుక మనం చూస్తే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండియా ఒకటి,
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఒకటి, తర్వాత ఈ సౌత్ అమెరికా ఒకటి, ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత అంటార్కిటికా అనేది, ఇవన్నీ కూడా గోండ్వానా ప్లేన్ అనే దాని కింద అతుక్కొని ఉన్నాయన్నమాట. ఒకే దాని కింద గోండ్వానా ల్యాండ్ కింద అతుక్కొని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కన్వెన్షనల్ కరెంట్ స్ప్లిట్స్ అనేవి జరగటం వల్ల ఏమైందంటే ఇవన్నీ పీసెస్ పీసెస్గా విడిగిపోయినాయి అనమాట. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటో గాను లేకపోతే ఈ యొక్క గోండ్వానా ప్లేట్ అనేది టువార్డ్స్ నార్త్ సైడ్కి వెళ్ళటం అనేది, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోయిందనమాట. సో ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఈ గోండ్వానా ల్యాండ్ అనేది మన భారతదేశం ముక్కకెళ్ళి ఏదైతే ఉందో యూరోపియన్ ప్లేట్ని తగలగానే ఏమైందంటే ఆ యొక్క అంటే ఫ్రిక్షన్ ఫోర్స్కి ఏమైందంటే మధ్యలో కొన్ని పర్వతాలలాగా భూమిలో నుంచి అంచుల లోపల నుంచి ఏంటంటే కొన్ని ల్యాండ్ ఫామ్ అనేది పైకి వచ్చిందనమాట. అవే మనకు హిమాలయాస్ మనం చెప్పుకునే ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క వెస్ట్ ఏషియాకి మన భారతదేశానికి మధ్య సంబంధించినటువంటి ఈ యొక్క మౌంటైన్ సిస్టమ్ అనేది, వెస్ట్ ఏషియా మౌంటైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ హిమాలయాస్ అంటాం అనమాట. ఈ యొక్క విధానం ఏంటంటే సింక్రోసైక్లిన్ అంటాం అనమాట. ఈ జియోసింక్రోన్ అంటే ఇలా రెండు రాక్స్ అనేవి కొల్లైడ్ అవ్వటం వల్ల అక్కడ సెడిమెంటరీ రాక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫామ్ అయ్యి దాన్ని ఏమంటామంటే జియోసింక్రోలైన్ అంటారనమాట. దీన్నే టెస్టీస్ అంటాం, ఈ యొక్క టెస్టీస్ అంటాం అనమాట. ఈ యొక్క దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క మౌంటైన్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మౌంటైన్ సిస్టమ్ అనేది ఫామ్ అవడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకునే హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విధానం ద్వారానే ఈ యొక్క హిమాలయన్ అప్లిఫ్ట్ అనేది ఈ యొక్క ఎక్కడ తీసి అనే దాంట్లో జరిగిందనమాట. దీంట్లో అంతా కూడా పూర్తిగా ఆ యొక్క నార్థన్ ఫ్లాంక్ నుంచి బయటకు వచ్చిందనమాట, ఈ యొక్క అంశం నుంచి బయటకు వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే పెన్సునర్ ప్లాంటో అనేది కనుక ప్లాటో అనేది మనం కనుక చూసుకుంటే ఇది ఏదైతే ఎక్కడైతే ఉందో ఏన్షియంట్ ఇండియన్ ల్యాండ్ మాసెస్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ యొక్క పెన్సునర్ ప్లాటో అనేది ఈ యొక్క ఎర్త్ సర్ఫేస్ మీద ఎప్పుడో పురాతనమైందనమాట. సో ఇప్పుడు నా హిమాలయాస్ కావచ్చు, ఈ యొక్క నార్థన్ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్గా ఫామ్ అయినాయి అనమాట. అంటే ఈ యొక్క అంశాలన్నీ కూడా రీసెంట్గానే, అంటే ఈ యొక్క పెన్సులర్ ప్లాటో అనేది పాతది, ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి గుద్దుకోవడం వల్ల ఏర్పడినటువంటి హిమాలయాలు కావచ్చు, దాని తర్వాతనే ఈ యొక్క నార్థన్ ప్లేన్స్ అనేవి ఆ హిమాలయాల నుంచి వచ్చిన వాటర్ వల్ల ఏంటంటే ఈ యొక్క అంటే వాటర్ కావచ్చు ఆ యొక్క ఏదైతే రివర్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట ఆ హిమాలయాల నుంచి. అవంతా కూడా ఈ యొక్క ఏదైతే ఉందో నార్థన్ ఏరియా అంతా కూడా పూర్తిగా ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి ఈ పెన్సులర్ ప్లాటో యొక్క నార్థన్ ఏరియా కావచ్చు ఇదంతా కూడా ఏంటంటే నార్థన్ పార్ట్ అంతా కూడా నార్థన్ ప్లేన్స్ అంటాం అనమాట. ఈ ప్లేన్స్ అన్నీ కూడా దాని ద్వారా ఏర్పడినాయి అనమాట, ఇవన్నీ కూడా కొత్త అనమాట. సో ఈ యొక్క పెన్సులర్ ప్లాటో అనేది మనకు సౌత్ సైడ్న ఉంటుంది అనమాట, మన దక్షిణ భారత దేశం అంతా మొత్తం కూడా ఇవంతా కూడా. తర్వాత ఈ యొక్క నార్థన్ ప్లేన్స్ అనేవి హిమాలయాల నుంచి వచ్చే ఈ యొక్క వాటర్ వల్ల, తర్వాత దాంట్లో నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయి మినరల్స్ వల్ల ఏంటంటే అలువాయిల్స్ ఆయిల్ అనమాట, అంటే ఈ యొక్క ఒండ్రు నేల అంటాం, అలువాయిల్ డిపాజిట్స్ అనేవి ఏర్పడడం వల్ల ఈ నార్థన్ ప్లేన్స్ అనేవి భారతదేశంలో బాగా సారవంతమైనటువంటి నేలలు అనమాట. అంటే మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్, యూపీ, ఢిల్లీ, తర్వాత బీహార్ ఇవన్నీ కూడా మంచి ఏంటంటే సారవంతమైనటువంటి నేలలు అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క జియోగ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఈ యొక్క అన్స్టేబుల్ జోన్స్ అనమాట, ఎప్పుడు స్థిరంగా ఉండవు, ఏదో ఒక లోపల కదులుతూ ఉంటాయి అనమాట. దీంట్లో మనకు ఈ యొక్క ట్రోపోగ్రఫీ ప్రకారం హై పీక్స్ అనేవి ఉంటాయి, డీప్ వ్యాలీస్ అనేవి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద ఎత్తైన శిఖరాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, తర్వాత దీంట్లో ఎక్కువగా వేగంగా నడిచే నదులు అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు గంగా, బ్రహ్మపుత్ర నది, సింధు నది అవన్నీ కూడా ఈ యొక్క అన్నీ కూడా అక్కడ నుంచి ప్రవహిస్తూ ఈ యొక్క అలువాయిల్స్ ఆయిల్ డిపాజిట్స్లో ఈ యొక్క పెనిన్సులర్ ప్లాటోలోకి వస్తూ ఉంటాయి అనమాట. సో మన భారతదేశాన్ని మనం ఈ యొక్క ఫిజియోగ్రఫిక్ డివిజన్గా మనం చూస్తే, మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్ ప్రకారం మనం చూస్తే ఏంటంటే హిమాలయన్ మౌంటైన్స్ అనేవి మనం ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏంటంటే నార్థన్ ప్లేన్స్. ఈ నార్థన్ ప్లేన్స్లో ఏంటంటే పెనిన్సులర్ ప్లాటో అనేది ఉంటుంది, దాంతోనే మనకు ఆ పెనిన్సులర్ ప్లాటోతో పాటు నెక్స్ట్ మనకు అనుకునే ఇండియన్ డిజర్ట్ అనేది ఉంటుంది అనమాట, తర్వాత కోస్టల్ ప్లేన్స్, తర్వాత ఐలాండ్స్, ది ఐలాండ్స్ అనేవి ఇవన్నీ కూడా ఈ సిక్స్ ఫార్మ్స్ అనేవి మేజర్ ఫార్మ్స్ అనమాట మన భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్. సో ఇప్పుడు మనం హిమాలయన్ మౌంటైన్స్ అనే ప్రకారం మనం కనుక చూసుకుంటే ఇవి యంగ్ అనమాట, అంటే ఇవి కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క హిమాలయ పర్వతాలని కొత్తగా ఏర్పడినాయి అనమాట. సో ఈ హిమాలయాస్ అనేటివి మనం ఈ యొక్క మూడు భాగాలుగా విడగొచ్చుటచ్చు అనమాట. ఈ యొక్క నార్థన్ ఆఫ్ ద ఇండియా అంటే ఈ యొక్క భారతదేశానికి ఉత్తర దిక్కున ఇవి హిమాలయాస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ మౌంటైన్ రేంజెస్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో, అంటే ఏది పాకిస్తాన్ సైడ్ నుంచి మనకు ఇక్కడ వరకు చూస్తే కనుక మయన్మార్ దాకా, అంటే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ వరకు కూడా ఈ యొక్క డైరెక్షన్లో, ఇది ఇండస్ అంటు బ్రహ్మపుత్ర అనేది వరకు కూడా మనకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో హిమాలయాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ హిమాలయాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మోస్ట్ రగ్డ్ మౌంటైన్స్ అనమాట, అంటే లెఫ్టియెస్ట్ మౌంటైన్ అండ్ లాఫ్టియెస్ట్ మౌంటైన్ అంటే ఏంటంటే చాలా ఎత్తైనవి, తర్వాత చిన్న చిన్న శిఖరాలుగా ఉంటూ ఒక పొడవైనటువంటి భాగం అనేది ఉంటుంది అనమాట. వీటి మొత్తం లెంగ్త్ అనేది మనం కనుక చూసుకుంటే 2400 కిలోమీటర్లు, అంటే మనకి ఇక్కడ పాకిస్తాన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి చివరి దాకా వస్తే కనుక దగ్గర మయన్మార్ దాకా వస్తే కనుక 2400 కిలోమీటర్లు అనేది ఉంది. సో దీని యొక్క వెడల్పు అనేది 400 కిలోమీటర్ల వెడల్పు అనేది ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ యొక్క కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడి నుంచి కాశ్మీర్
కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా 150 కిలోమీటర్స్ అనమాట దాని యొక్క వెడల్పు అనేది. అంటే 400 కిలోమీటర్స్ కాశ్మీర్ అయితే 400 కిలోమీటర్స్ ఉంటుంది, 150 కిలోమీటర్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో దాని వెడల్పు అనేది ఉంటుంది అనమాట. సో మనకు ఈ యొక్క ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ అనేవి మనం కనుక చూస్తే హిమాలయాల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నార్థన్ మోస్ట్ ఈ హిమాలయాస్లో, సపోజ్ మన భారతదేశం ఇది కదా, ఈ భారతదేశం హిమాలయ దాంట్లో మనకు నార్థన్ మోస్ట్ అంటే ఈ యొక్క అంచుల్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా కూడా మనం ఏమంటామంటే ఈ యొక్క నార్థన్ మోస్ట్ కూడా ఉన్నదంటే హిమాలయాస్ని మనం ఏమంటారంటే ఇన్నర్ హిమాలయాస్ లేదా హిమాద్రీస్ అంటాం అనమాట. సో ఇవి కనుక మనం చూస్తే ఏంటి అంటే చాలా హైయెస్ట్ ఎత్తైనటువంటి శిఖరాలు అనేవి దీంట్లోనే ఉంటాయి. లాఫ్టియెస్ట్ అంటే ఏంటంటే ఎత్తైన అని ఎత్తైన పీక్స్ అనేవి దీంట్లోనే ఉంటాయి. సో దీనికి యావరేజ్ హైట్ అనేది మనం ఏదైనా చూసుకుంటే యావరేజ్గా 6000 మీటర్ల ఎత్తు అనేది ఉంటుంది, దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు అనమాట. సో వీటి హిమాలయన్ పీక్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు అన్నీ కూడా ఈ యొక్క భూభాగంలోనే అంటే ఈ యొక్క హిమాలయ హిమాద్రీస్ లేకపోతే ఇన్నర్ హిమాలయాస్లోనే ఉన్నాయన్నమాట, ఈ యొక్క మనం ఉండే దాంట్లోనే ఉన్నాయన్నమాట. సో ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విస్తరించి ఉన్నాయన్నమాట. సో మనకు ఎబో అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క దాని ప్రకారం మనకు ఒక డేటా కూడా ఇవ్వడం అనేది జరిగింది. హైయెస్ట్ మౌంట్ పీక్ అనేది మనం చూసుకుంటే ఎవరెస్ట్, ఎవరెస్ట్ అనేది మన భారతదేశంలో లేదు నేపాల్లో ఉంది. దీని యొక్క హైయెస్ట్ మీటర్ ఎన్ని మీటర్స్ అంటే 8848 మీటర్స్ అనమాట, అంటే 8.8 కిలోమీటర్స్ దగ్గర దగ్గర నియర్లీ. నెక్స్ట్ మన భారతదేశంలో హైయెస్ట్ పీక్ ఏంటంటే కాంచనగంగా అనమాట, ఇది ఇండియాలో ఉంది. సో మన భారతదేశంలో ఉంది కాబట్టి మొత్తం దీని యొక్క హైయెస్ట్ అనేది హైయెస్ట్ మీటర్స్ అనేవి మనం చూసుకుంటే 8598 అనమాట. నెక్స్ట్ మకాలా అనేది నేపాల్లో. సో ఇవి రెండు ముఖ్యమన్నమాట, మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంది, కాంచనగంగా హైయెస్ట్ పీక్ హిమాలయాలో హైయెస్ట్ పీక్ ఇండియాలో ఉంది ఏంటంటే కాంచనగంగా అనమాట, 8598. ఈ యొక్క టేబుల్ అనేది ఇంపార్టెంట్, ఇవన్నీ మనం ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న వరకు అన్నా కానీ కనీసం తెలుసుకొని ఉండాలి, బాగా ఐడియా ఉండాలన్నమాట. ఒక్కోసారి మనకు ఇవి అడిగే అవకాశం ఉందన్నమాట, ఎక్కడ ఏ దేశంలో ఇవి ఉన్నాయి అనే యొక్క పేర్ల ప్రకారం మనం అడిగే అవకాశం ఉంది, ఒకసారి చూడండి. తర్వాత ఈ యొక్క గ్రేట్ హిమాలయస్ అనేవి మనకు చూస్తే కనుక అసిమెట్రిక్ నేచర్ అనమాట, అంటే ఒక సమతరంగా ఉండవు, సిమెట్రిక్ ఒక చోట ఎత్తుగా ఒక చోట పల్లంగాల ఒక ఆర్డర్లో ఉండవు అనమాట. సో ఈ యొక్క హిమాలయాస్ అన్నీ కూడా వాటి యొక్క లోపల ఉన్నటువంటి ఈ యొక్క రాతి ఏదైతే ఉందో గ్రనైట్ రాయి అనమాట, అది ఆ గ్రనైట్ మీద మంచు చేత కప్పబడి ఉంటుంది అనమాట. సో తర్వాత ఈ యొక్క హిమాలయాస్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సౌత్, ఆ హిమాద్రి నుంచి మనం సౌత్ కనుక వస్తే కనుక ఆ మౌంటైన్ సిస్టమ్ని ఏమంటామంటే హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ అంటాం అనమాట, వీటిని హిమాచల్ అంటాం అనమాట లేకపోతే లెస్సర్ హిమాలయ అని అంటాం అనమాట. సో వీటి కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే రాక్స్ అనేవి ఉంటాయన్నమాట, వీటి యొక్క హైట్ అనేది మనం కనుక లాటిట్యూడ్ అనే హైట్ కనుక మనం చూసుకుంటే 3700 to 4500 meters మాత్రమే ఉంటాయి అనమాట. వీటి యొక్క వెడల్పు అనేది చూసుకుంటే 50 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క ఫిర్ పంజల్ రేంజ్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఫిర్ పంజల్ అంటే కాశ్మీర్ అదంతా కూడా అక్కడే ఉంటుంది, ఈ ఫిర్ పంజల్ ఏరియా అంతా కూడా ఈ యొక్క దాంట్లోనే ఉంటాయి అనమాట. ఏవైతే ఈ యొక్క లెస్సర్ హిమాలయాస్ కావచ్చు హిమాచల్ ఏరియాల్లోనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ రేంజెస్ అనేవి ఉంటాయి అనమాట, ధౌలాధర్ అనేది ఒకటి, తర్వాత మహాభారత రేంజ్ ఒకటి. సో ఈ రెండు అనేది చాలా వరకు ఫిర్ పంజల్ ఆల్రెడీ చెప్పుకున్నా, ఫిర్ పంజల్ రేంజ్ అనేది లార్జెస్ట్ అనమాట, తర్వాత ధౌలాధర్ ఒకటి, మహాభారత రేంజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో వీటి యొక్క మనం ముఖ్యంగా చూసుకుంటే కాశ్మీర్ వ్యాలీ కావచ్చు, తర్వాత కంగ్రా కావచ్చు, కులు మనాలి అంటాను చూసారా, కులు వ్యాలీ అనేది, ఇవన్నీ కూడా ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్లో ఈ యొక్క లెస్సర్ హిమాలయాస్లోనే ఉంటాయి అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క హిమాలయాస్ లెస్సర్ హిమాలయాస్కి అనుకూలం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని శివాలిక్ అంటారన్నమాట, వీటిని ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయాస్ అంటారు. ఈ శివాలిక్ మనం ఎలా చూసుకుంటే 10 to 50 meters వెడల్పు అనేది ఉంటుంది, హైట్ వచ్చేసి 900 to 1100 meters మాత్రమే ఎత్తు అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఏవైతే ఉందో సెడిమెంటరీ రాక్స్ అనమాట, అంటే కొన్ని చిన్న చిన్న ఏవైతే అవశేషాలతో ఏర్పడినటువంటి రాక్స్ అనమాట ఇవి. సో ఈ హిమాలయాస్ రేంజెస్ అంతా కూడా ఈ యొక్క నార్థన్ సైడ్లో ఉన్నటువంటి అంత భాగానికి నెక్స్ట్ ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క శివాలిక్. ఈ యొక్క శివాలిక్ వీటి గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నామండి. సో ఇక్కడ ఇండిటైల్డ్గా మనకు ఏవైతే ఉన్న డైమెన్షన్స్తో సహా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క లాంగిట్యూడల్ వ్యాలీ అనేది మనకు చూస్తే కనుక లెస్సర్ హిమాలయాస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ఈ మనకు ఈ శివాలిక్స్లోనే మనకు డౌన్స్ అనేవి ఉంటాయి అనమాట, డెహ్రాడూను, తర్వాత ఈ డూన్స్ అనేవి మన తర్వాత కోట్లీ డూన్ ఒకటి, నెక్స్ట్ పట్లీ డూన్, ఇవన్నీ కూడా బాగా ఈ డూన్స్ ప్రాంతంలో అంటే డూన్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న మనకు ఏవైతే ఉన్నాయి ఎత్తు పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డూన్స్ అంటామన్నమాట. సో దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మనకు కనుక ఈ డివిజన్ కనుక చూసుకుంటే ఈ హిమాలయాస్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకు ఈ యొక్క శివాలిక్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ వ్యాలీ నుంచి సట్లేజ్ వ్యాలీ వరకు మనకు ట్రెడిషనల్గా మనం ఏమంటామంటే పంజాబ్ హిమాలయ అంటాం. పంజాబ్ అంటే ఏంటంటే పంచ్ అనమాట, పియుఎన్ అంటే పియుఎన్జే అంటే సారీ పియుఎన్జే అంటేనేమో 5 అని పంచ్ అని, ఏబి అంటే వాటర్, 5 సముద్రాలు అంటే 5 జలాలు కలిసిన ద్వారానే మనం పంజాబ్ అంటాం అనమాట, ఈ పంజాబ్ హిమాలయాస్ అంటాం అనమాట. తర్వాత మనకు ఏవేది ఎక్కడి నుంచి అక్కడ దాకా ఇండస్ వ్యాలీ నుంచి సట్లేజ్, ఇది ఎక్కువ కూడా పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉందన్నమాట ఈ ఏరియా అంతా కూడా.
నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఏదైతే ఉందో, నెక్స్ట్ ఏదైతే సట్లేజ్ నుంచి అంటే ఇక కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఏదైతే ఉందో హిమాలయాస్ అనేవి, అంటే ఈ యొక్క మనకు వెస్ట్ ఈస్ట్ రెస్పెక్టివ్లీ అంటాం, వెస్ట్ ఈస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం కింద చూస్తే. తర్వాత నెక్స్ట్ మనకు సట్లేజ్ నుంచి కాళి రివర్ వరకు ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఏదైతే కుమాయన్ హిమాలయాస్ అంటాం, కుమాన్ హిమాలయాస్ అనే అంటాం అన్నమాట. సో ఈ యొక్క కాళి నుంచి తీస్తా రివర్స్ వరకు మధ్య గ్యాప్ని ఏంటంటే నేపాల్ హిమాలయాస్ అనేవి విడగొడతాయి అన్నమాట. ఈ నేపాల్ హిమాలయాస్ మన భారతదేశానికి సంబంధించినవి కాదు కాబట్టి నేపాల్ హిమాలయాస్ అనేవి విడగొడతాయి అన్నమాట. సో ఇక తీస్తా నుంచి మనకు ఏదైతే దిహాంగ్ రివర్ వరకు మనం కనుక చూసుకుంటే అస్సాం హిమాలయాస్ అంటాం వీటిని. అంటే వీటికి మనకు ఇంటర్నల్గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. మనకి ఈ నేమ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే అంటే వేరే వేరే ప్రజలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇండస్ నుంచి సట్లేజ్ వరకు ఉన్నాయేమో పంజాబ్ హిమాలయాస్ అంటాము. తర్వాత ఈ యొక్క ఏంటి ఈ యొక్క కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఇవన్నీ కూడా ఈ యొక్క వెస్ట్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఇవన్నీ కూడా ఈ హిమాలయాస్లో ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి పంజాబ్ హిమాలయాల్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత మనకు సట్లేజ్ నుంచి కాళి రివర్ వరకు ఉన్న వాటిని ఏమంటారంటే కుమాన్ హిమాలయాస్ అంటామన్నమాట. తర్వాత కాళి నుంచి తీస్తా రివర్ వరకు మనం కనుక చూస్తే అవి మనకి ఏంటంటే నేపాల్ హిమాలయాస్ అనేవి విడగొడతాయి అన్నమాట. ఆ తర్వాత మనం కనుక చూస్తే తీస్తా రివర్ నుంచి డిహాంగ్ రివర్ వరకు మనం చూసుకుంటే అస్సాం హిమాలయాస్ అంటే ఈ హిమాలయాస్లోనే నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మపుత్ర అనేది మనకు ఈస్టర్న్ మోస్ట్ అనమాట, ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ హిమాలయాస్ అనమాట. సో ఈ యొక్క దిహాంగ్ అనేది దిహాంగ్ గార్గో కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క సౌత్ ఉత్తర దక్షిణం వైపు వంగిపోయి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా భారతదేశానికి ఇవన్నీ కూడా మనకు తూర్పు సైడ్న పశ్చిమ తూర్పు సైడ్న ఉన్నటువంటి బౌండరీ అనమాట. సో ఇదంతా కూడా ఈ ప్రదేశాన్ని అంతా కూడా అంటే ఈ యొక్క అస్సాము ఈ ఏరియాలో ఉన్న వాటిని అంతా కూడా ఏమంటే పూర్వాంచల్ లేదా ఈస్టర్న్ హిల్ ఆఫ్ ద మౌంటైన్, ఈస్టర్న్ హిల్ అండ్ మౌంటైన్స్ అంటాం. సో ఈ యొక్క పూర్వాంచల్ అదా ఈస్టర్న్ హిల్ అండ్ మౌంటైన్స్ అని అంటాం అనమాట. ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అస్సాము ఈ యొక్క పరిసరాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏరియా అంతా ఉన్నది కూడా మొత్తాన్ని కూడా మనం పూర్వాంచల్ అంటాం అనమాట. సో దీంట్లో మనకు సెడిమెంటరీ రాక్స్ ఈ హిమాలయాన్ని కూడా సెడిమెంటరీ రాక్స్. ఈ యొక్క పూర్వాంచల్ మనకు ఏవైతే ఉన్నాయో ఈ పూర్వాంచల్లో మనం కనుక చూసుకుంటే పటకాయ హిల్స్ అనేవి, నాగా హిల్స్ అనేవి, మణిపూర్ హిల్స్ అనేవి, దాంతోపాటు మిజో హిల్స్ అనేవి మనకు వీటి ప్రకారమే మనకు ఈ పటకాయ హిల్స్ అనేవి తీసేస్తే కనుక నాగాల్యాండ్ అనేది వచ్చింది, నాగా హిల్స్ మీద ఉంది. మణిపూర్ అనేది మణిపూర్ హిల్స్ అనేవి మణిపూర్ పేరు మీద, తర్వాత మిజో హిల్స్ అనేవి మిజోరం అనే పేరు మీదుగా, ఈ యొక్క రకరకాల పేర్లు అంటే ఆ యొక్క రాష్ట్రాల పేర్లు కూడా ఈ హిల్స్ పేరు ఆధారితంగా ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ మనకు నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి. నెక్స్ట్ ఇప్పుడు మనకు హిమాలయాస్ గురించి అయిపోయింది, నెక్స్ట్ మన నార్దర్న్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర నది యొక్క నది వాటి యొక్క ట్రిబ్యూటరీస్ వల్ల ఏర్పడినటువంటి అల్లువారి శైలి అంటే ఓండ్రు మట్టి వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలంతటి కూడా మనం నార్దర్న్ హిల్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఈ అంతా కూడా 24 కిలోమీటర్ అంటే 24,000 కిలోమీటర్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క 242-340 అంటే మొత్తం ఈ యొక్క ఏరియా అనేది 7 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉంది. మనం ఆల్రెడీ మనం 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మన భారతదేశం యొక్క విస్తీర్ణం అన్నాం. సో ఈ యొక్క నార్దర్న్ ప్లెయిన్స్ విస్తీర్ణం కేవలం నార్దర్న్ ప్లెయిన్స్ విస్తీర్ణమే 7 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఇక్కడేమో 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, ఇక్కడ అంటే మిలియన్ అంటే 10 లాక్స్ కదా, ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే నార్దర్న్ ప్లెయిన్స్ మనం చూసుకుంటే 7 లాక్ కిలోమీటర్స్ అనమాట. దీని లెంగ్త్ వచ్చేసి 240 కిలోమీటర్స్, బ్రెడ్ అంటే విడ్త్ వచ్చేసి మనం ఇలా చూస్తే కొన్ని ఏరియాల్లో 240 నుంచి 320 వరకు వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బౌండ్ మీద వేరీ అవుతూ ఉంటుంది అంటే మన భారతదేశం అనేది ఇలా ఈ షేప్లో అనేది ఉంటుంది కదా. సో ఈ షేప్లో ఉంటే ఇక్కడ హిమాలయాస్ తర్వాత స్టార్ట్ అయిన ఈ నెల అంతా కూడా మనం ఏమంటాం నార్దర్న్ ప్లెయిన్స్ కింద మనం దీన్ని చూడవచ్చు అనమాట. సో దీనికి ఏంటంటే బాగా పైనుంచి హిమాలయాల నుంచి నేల అంటే వాటర్ రావడం వల్ల దాంతోపాటు ఈ యొక్క ఏది సారవంతమైన నేల కొట్టుకుంటూ రావడం వల్ల ఇక్కడ ఏంటంటే పంటలు అనేవి చాలా ప్రొడక్టివ్ పార్ట్ అనమాట. మన భారతదేశంలో బాగా ఎక్కువగా పంట పండే ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశం అనమాట. సో ఈ యొక్క నార్దర్న్ మౌంటైన్స్ నుంచి వాటర్ అనేవి ఎక్కువగా ఏమవుతాయంటే ఈ యొక్క ఎక్కువగా ఇక్కడ ఉండటం వల్ల ఈ యొక్క లోయర్ కోర్స్ అంతా కూడా ఈ స్లోప్ అనేది ఉండటం వల్ల ఏంటంటే పూర్తిగా ఇక్కడ అంతా కూడా నదీ పరిహార ప్రాంతం అనేది ఎక్కువగా ఇక్కడ చాలా వరకు వాటర్ అనేది ఫెసిలిటీస్ అనేది బాగా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఈ రివర్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క న్యూమరస్ ఛానల్స్గా అంటే ఈ నదులు అనేవి కూడా రకరకాలుగా విడిపోతాయి అనమాట, చిన్న చిన్న పాయలుగా విడిపోతాయి అనమాట. వీటి అన్నింటినీ ఏమంటామంటే మామూలుగా ఒక ప్రధానమైనటువంటి నదిని ఏమో ట్రిబ్యూటరీ అంటాము. ఆ ప్రధానమైనటువంటి నది కూడా అంటే ప్రధానమైన నదికి ఉపనదులు అనేవి ఉంటాయి. ఈ ఉపనదులకు మళ్ళీ ఇంకా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూటరీస్ అంటాం అనమాట. అంటే డిస్ట్రిబ్యూటరీస్ అంటే విడగొట్టబడినటువంటి ఒక అంటే ఉపనదులు అని చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క నార్దర్న్ ప్లెయిన్స్లో మనం కనుక చూస్తే నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి పంజాబ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పంజాబ్ అంటే ఏంటి ఐదని. సో ఇప్పుడు మనకు తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ తర్వాత చైనా ఏదైతే ఉందో మనకు సింధు ఇండస్ నదికి ట్రిబ్యూటరీస్ అనేటువంటి ముఖ్యంగా మనం చెప్పుకుంటే కనుక
అంటే ఈ యొక్క లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఈ ప్లాన్ అంతా కూడా మనకు పాకిస్తాన్లో ఉంది. తర్వాత మనకి ఇండస్ నదికి మనకి కనుక ఉపనదులు ట్రిబ్యూటరీస్ అనేవి కనుక చూసుకుంటే చీలబ్ ఒకటి, చీనాబ్ ఒకటి, రావి ఒకటి, బియాస్ ఒకటి, సట్లేజ్. గుర్తుపెట్టుకోవాలి ఇండస్ నది యొక్క ఉపనదులు ఏవి అంటే, ఏది ట్రిబ్యూటరీస్ ఏవి అంటే చీలము, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్. ఇవన్నీ కూడా హిమాలయాల్లోనే పుడతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా దోయేబ్ అనమాట. అంటే దోయేబ్ అంటే ఏంటి, దో అంటే రెండు, ఏబ్ అంటే వాటర్, దోయేబ్ అంటే రెండు నదులు అని చెప్పేసి చెప్పేదనమాట. రెండు రెండు జలాలకు సంబంధించినవి రెండు దోయేబ్. ఇందాక మనం పంజాబ్ అన్నాం కదా, పంజాబ్ అంటే ఐదు అనమాట, దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ద గంగా ప్లెయిన్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఎక్కడ నుంచి ఎక్కడ దాకా అంటే ఘాఘర్ టు తీస్తా రివర్స్ వరకు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క గంగా ప్లెయిన్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి నార్త్ ఇండియా రాష్ట్రాలు అనేటువంటి హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, పార్ట్లీ జార్ఖండ్లో కొంత, వెస్ట్ బెంగాల్లో కొంత, వెస్ట్ బెంగాల్లో దాంతోపాటు ఈ యొక్క ఈస్ట్లో మనకు అస్సాం లాంటి చోట్ల, ఈ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అనే చోట్ల ఇవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క నార్థన్ ప్లెయిన్స్ అనేవి మనకు ఎక్కువగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్ ల్యాండ్స్ అనమాట, ఎప్పుడు కూడా ఈ చదునుగా ఉంటాయి అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క రివర్స్ ఏవైతే ఉన్నాయో, మౌంటైన్స్ అనేవి, ఇవన్నీ డిపాజిట్స్ అన్నీ కూడా మనం కనుక చూసుకుంటే వాటికి సంబంధించినటువంటి సన్న సన్న గులకరాలు అన్నీ అవన్నీ కూడా 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నార్థన్ ప్లెయిన్స్లో ఏర్పడి, అంటే అవన్నీ కూడా కొట్టుకొచ్చి అక్కడ ఏర్పడినాయి అనమాట. ఆ స్లోప్లో కొట్టుకొచ్చి ఏర్పడినాయి అనమాట. వీటిని ఏమంటామంటే శివాలిక్స్ అంటే స్లోప్స్, ఆ శివాలిక్ స్లోప్స్లో ఏర్పడినాయి అనమాట. వీటిని ఏమంటామంటే బాబర్ అంటాం, ఈ యొక్క ప్రదేశాన్ని బాబర్ అంటాం అనమాట. సో ఈ యొక్క స్ట్రీమ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి, అంటే హిమాలయాల నుంచి వచ్చిన నదులన్నీ కూడా ఈ సన్న సన్న గులకరాలు ఏవైతే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, కనుమరుగిపోతూ ఉంటాయి అనమాట. ఆ స్ట్రీమ్ ఆఫ్ బెల్ట్ అంతా కూడా అక్కడికి వచ్చి ఆ గులకరాళ్ళలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ గులకరాళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి మళ్ళీ ఎక్కడి నుంచి బయటికి వస్తాయి అంటే వెట్ స్వాంపి, తర్వాత మాషీ రీజియన్స్ ఆఫ్ టెరై అనే, అంటే టెర్రై అనే ప్రదేశానికి సంబంధించి అంటే మాషి రీజియన్ ఆఫ్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని టెర్రై అంటాం. ఆ ప్రాంతం నుంచి ఈ వాటర్ అనేవి మళ్ళీ బయటకు వస్తాయి అనమాట. సో అక్కడ నుంచి నదులుగా ఏర్పడతాయి అనమాట. సో ఇక్కడంతా కూడా మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఎక్కువగా వాటర్ అనేది, ల్యాండ్ వాటర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే నదులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వైల్డ్ లైఫ్ కావచ్చు, ఫారెస్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. సో తర్వాత ఇక్కడ అలువాయిల్ సాయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత మన భారతదేశం విడిపోయిన తర్వాత భారతదేశం అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అరణ్యాలన్నింటినీ నరికేసి ఈ యొక్క చోట ఏంటి అంటే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చారనమాట. ఆ ప్రదేశంలో పంటలు పండించుకోవడానికి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చారనమాట. సో ఈ యొక్క నార్థన్ ప్లేన్స్లోనే ఈ యొక్క ఇవి అనేవి నార్థన్ ప్లేన్స్లో ఉన్నాయన్నీ కూడా ఇక ఓల్డర్ అలువాయిల్స్ అనమాట. ఈ యొక్క ఓల్డర్ నేల అనేది చాలా పాతదైంది అనమాట. సో ఈ యొక్క ఫ్లడ్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్లడ్స్ వల్ల వచ్చే ప్లేన్స్ కావచ్చు, రివర్స్ వల్ల కావచ్చు, ఇవంతా కూడా పైకి మనం కనుక చూసుకుంటే ఫ్లడ్స్ పైన్స్ పైన కొంత భాగం అనేది ఉంటుంది అనమాట. దీన్ని టెర్రస్ లాగా ఉంటుంది అనమాట. అంటే మనకు ఏదైతే ఉందో టెర్రస్ కల్టివేషన్ అనేది ఉంది కదా, సో ఆ టెర్రస్ లాగా ఉంటుంది అనమాట. దీన్నే ఈ పార్ట్ని ఏమంటారంటే బంగారు అంటారు. ఈ ఈ ప్రదేశాన్ని అంతా కూడా బంగారు అంటాం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ సాయిల్ అనేది మనకి ఈ రీజియన్లో చూసుకుంటే ఏంటంటే మనకు చాలా వరకు ఏంటంటే బాగా సారవంతమైనటువంటి నేల అనమాట. సో ఈ యొక్క కెలరియస్ అనేవి మనం కనుక కెలరియస్ అంటే డిపాజిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంట. వీటినే మనము కంకర్ అంటాం, వీటినే కంకర్ అని కూడా అంటాం అనమాట. తర్వాత ఈ యొక్క యంగర్ డిపాజిట్స్ ఆఫ్ ద ఫుడ్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖాదర్ అంటాం. కొత్తగా ఏర్పడిన పాత వైపున ఏమో కంకర్ అంటాం, కొత్తగా ఏర్పడిన వాటిని ఏమంటామంటే ఖాదర్ అంటాం అనమాట. సో ఈ నేల అనేది చాలా వరకు ఫర్టైల్, తర్వాత అగ్రికల్చర్కి చాలా ఉపయోగపడే నేల అనమాట. నెక్స్ట్ పెన్సులర్ ప్లాటో, మనం నెక్స్ట్ చూసుకుంటే పెన్సులర్ ప్లాటో అనేది, ఈ పెన్సులర్ ప్లాటో అనేది అంతా కూడా మనకు చూసుకుంటే కృష్ణలైన తర్వాత ఇగ్నీషియస్ రాక్స్, మెటఫార్ఫిక్ రాక్స్తో ఏర్పడినటువంటిది ఈ యొక్క పెన్సులర్ ప్లాటో అనమాట. ఈ పెన్సులర్ ప్లాటో అనేది మనకు ఏదైతే ఉందో ఈ యొక్క గోడ్వానా ల్యాండ్ అనేది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ గోడ్వానా ల్యాండ్లో ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, తర్వాత ఈ యొక్క అంటార్కిటిక్ అనేవి ఇవన్నీ ఖండాలు అనేవి ఉన్నాయి కదా, అవన్నీ కలిసింది ఈ గోండాన్ అనేది జరిగిందని చెప్పాం. ఈ ప్లాటోకు సంబంధించింది అనమాట. ఈ యొక్క సెంట్రల్ హైల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని, ఈ యొక్క ఏదైతే గోండ్వానా ల్యాండ్ ఏదైతే ఉందో లేకపోతే పెన్సులర్ ప్లాటో అని మనం రెండు భాగాలుగా విడగొట్టచ్చు అనమాట. సెంట్రల్ హైల్యాండ్స్ ఒకటి, డక్కన్ ప్లాటో ఒకటి. సెంట్రల్ హైల్యాండ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ యొక్క పరిసర ప్రాంతాలు, రాజస్థాన్ కొంత భాగం, ఇవంతా కూడా మనం సెంట్రల్ హైల్యాండ్స్ అంటాం అనమాట. నెక్స్ట్ డక్కన్ ప్లాటో అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కొంత భాగం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవన్నీ కూడా మనకు ఏది డెక్కన్ ప్లాటో కిందకు వస్తాయి అనమాట. అంటే దీన్ని ఎలా విడగొట్టచ్చు అంటే ఈ యొక్క పెనిన్సులర్ ప్లాటోలో ఈ యొక్క నర్మదా రవి రివర్ని కవర్ చేస్తూ మేజర్ ఏరియా ఏదైతే ఉందో మాల్వా ప్లాటో అంటాం దాన్ని ఏదైతే ఉందో. ఈ మాల్వా ప్లాటో అనేది ఈ సెంట్రల్ హైట్స్లో భాగం అనమాట. ఈ యొక్క నర్మదా నదికి కవర్ అవుతూ ఆల్రెడీ నర్మదా ఒకటి, తాపతీ నది రెండు, ఒకటి వెస్ట్ ఫ్లోయింగ్ నదులు అని చెప్పేసి మనం చెప్పాం. అవి అరేబియా మహాసముద్రంలో కలుస్తేనే ఇంతమంది పాతలసంలో చెప్పామన్నమాట.
తర్వాత వింధ్య రేంజెస్, తర్వాత సాత్పురా రేంజెస్ అవి కూడా సెంట్రల్ హైలైట్స్ కిందకినే వస్తాయి అన్నమాట. తర్వాత ఆరావళి అన్నీ కూడా ఈ యొక్క ఆరావళి పర్వతాలకి నార్త్ వెస్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సెంట్రల్ హైట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఒకసారి మనం డయాగ్రామ్ కనుక మనం బొమ్మను కనుక మనం చూస్తే మనం ఈజీగా అంటే మ్యాప్ కనుక మనం చూస్తే కనుక మనం ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. సో దీంట్లో మనం చూస్తే ముఖ్యంగా ఈ యొక్క వింధ్య రేంజ్ కావచ్చు, సాత్పురా రేంజ్ కావచ్చు ఇవి, తర్వాత ఈ యొక్క వీటి పైన అంతా కూడా ఆరావళి రేంజెస్, ఇదంతా కూడా మనం ఈ యొక్క ఈ హై ఒక సెంట్రల్ హైట్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనం డక్కన్ ప్లాటూ కింద మనం ట్రీట్ చేయొచ్చు ఈ సెంట్రల్ హైట్స్ అనమాట. ఈ యొక్క నర్మదా నది పైన, తాప్తి నది పైన ఏదైతే ఉందో ఇదంతా కూడా మన సెంట్రల్ హైట్స్ కింద మనం చెప్పొచ్చు. రాజస్థాన్, ఢిల్లీ ఇవన్నీ కూడా కొంత కొంత భాగాల్లో దీంట్లో భాగంగా ఉంటాయి అనమాట, దీంట్లో ఈ యొక్క ప్రాంతంలో భాగంగా ఉంటాయి అనమాట. తర్వాత ఆ తర్వాత ఏంటంటే మనకు రాకీ డిజర్ట్ అనేది రాజస్థాన్లో స్టార్ట్ అవుతుంది. ఆ రాకీ డిజర్ట్ తర్వాత ఏంటంటే ఈ రివర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చే ప్రవహించినవన్నీ కూడా పూర్తిగా అవి ఎక్కడక్కడ వచ్చి ఆగుతాయంటే రాజస్థాన్ ముందు ఉన్నటువంటి చంబల్ కావచ్చు, సింధ్ కావచ్చు, బెట్వా కావచ్చు, కెన్ అనే ప్రాంతాల్లో పూర్తిగా వెళ్ళిపోతాయి అనమాట. సో సౌత్ వెస్ట్కి నుంచి అంటే సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్కి ఇవి ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. ఈ స్లోప్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఎడారిలోకి వచ్చి పోతాయి అంటే ఎడారిలోకి వచ్చి ఇంకిపోతాయి అనమాట. సో అక్కడంతా కూడా ఇసుక నేల కాబట్టి ఇంక ప్రవాహం అనేది ఉండదు అనమాట. సో ఈ యొక్క సెంట్రల్ హైలాండ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే నేరోగా ఉంటుంది. పైన మనం చూసుకుంటే కనుక ఎట్లా ఉంటుంది, వెస్ట్ నుంచి మనకి ఈస్ట్ వచ్చేటప్పుడు సన్నగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది అనమాట. ఇలా లావుగా ఉంటుంది, అక్కడి నుంచి వచ్చేటప్పుడు సన్నగా ఇలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలా తగ్గిపోయే యొక్క ఆకృతి కలిగి ఉందనమాట. సో ఈ యొక్క ఈస్ట్ వార్డ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ని ఏమంటారు అంటే మనకు బుందేల్ఖండ్ అని, తర్వాత బుంగేల్ఖండ్ అని పేరుతో పిలుస్తాం అనమాట. ఈ యొక్క ఈస్ట్ వార్డ్ వైపు ఎక్స్టెన్షన్ని బుందేల్ఖండ్ కాదు బుందేల్ఖండ్ అంటాం. తర్వాత ఛోటా నాగ్పూర్ ప్లాటో అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు ఛోటా నాగ్పూర్ ప్లాటో అనేది మనం ఏమైనా చూసుకుంటే కొంతవరకు బీహారు, వెస్ట్ బెంగాల్ వీటితో కలిసి ఉన్నదాన్ని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నదాన్ని ఛోటా నాగ్పూర్ ప్లాంట్ అని ప్లేటో అనే అంటామని చెప్పేసి ఈ యొక్క అంశం అనేది ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఇంకా ఏదైతే ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ అనేది ఈస్ట్ వార్డ్ ఎక్స్టెన్షన్ కింద ఈ యొక్క దామోదర్ రివర్ కింద ఇక్కడ డ్రైనేజ్ అనేది ఉంటుంది అన్నమాట. దామోదర్ నదీ పరివాహ ప్రాంతంలో ఈ యొక్క ప్లాటో అనేది ఏర్పడిందనమాట. సో ఇప్పుడు మనం కనుక నెక్స్ట్ చూస్తే డక్కన్ ప్లాటో అనేది మనకు ట్రయాంగిల్ ల్యాండ్ మన అంతే కదా, మన భారతదేశంలో ఈ సౌత్ ఏరియా ఇదంతా కూడా మనం చూసుకుంటే ఇదంతా కూడా ట్రయాంగిల్ ఏరియా. సో ఇదంతా కూడా ట్రయాంగిల్ పార్ట్ అనమాట. ఈ డక్కన్ ప్లాటో అంతా కూడా ట్రయాంగిల్లో ఉంటుంది అనమాట. సో దీనికి సదరన్ రివర్స్ అయినటువంటి ఈ యొక్క నర్మదా, తపతి, తర్వాత రేంజెస్, తర్వాత ఏదైతే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా మనం ఈ యొక్క ట్రయాంగిల్ రేంజ్ అంతా కూడా డక్కన్ ప్లాటో అంటాం అనమాట. సో దీంట్లో యొక్క నార్త్ నుంచి మనకు కొన్ని ఏదైతే మహాదేవ్ కావచ్చు, కైమరు హిల్స్, ఈ రెండు హిల్స్ అనేవి, తర్వాత ఈ రెండు హిల్స్ అనేవి వాటితో పాటు ఏంటంటే మైకల్ రేంజ్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఈస్టర్న్ ఎక్స్టెన్షన్లో ఉంటాయి అనమాట. సో ఈ యొక్క డక్కన్ ప్లాటోలో హయ్యెస్ట్ వెస్ట్ అంటే ఒక వెస్ట్ నుంచి మనకు స్లోప్స్ అనేవి జెంట్లీగా ఈస్ట్ వాడ్ నుంచి ఉంటాయి. అంటే ఈ యొక్క ఇటు సైడ్ నుంచి స్లోప్ అనేది వంగి అంటే వాల్ అనేది ఇటువైపు ఉంటుంది, ఈస్ట్ సైడ్ అనేది ఉంటుంది అనమాట ఎక్స్టెన్షన్ అనేది. అందుకే మన భారతదేశంలో కృష్ణా నది కావచ్చు, గోదావరి నది కావచ్చు ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో కలవడానికి కారణం ఏంటంటే వాల్ అనేది మనకు మహారాష్ట్ర, కర్ణాటక ఏరియా అనే హైట్లో ఉంటాయి, అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేఘాలయ కావచ్చు, తర్వాత ఈ యొక్క మేఘాలయ, కర్బీ, అలంగ ఏదైతే ప్లాటు అనేది మనం కనుక చూసుకుంటే నార్త్ చచ్చర్ హిల్స్ అనేవి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క నార్త్ నుంచి ఈస్ట్గా లోకల్గా ఉన్నటువంటి నేమ్స్ అనమాట. హయ్యెస్ట్ అనేవి నేమ్స్ అనమాట. మనం ఇంకా మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రామినెంట్ హిల్ రేంజెస్ అనేవి మనకు వెస్ట్ టు ఈస్ట్ అనేవి మన యొక్క డక్కన్ ప్లాటోలో చూసుకుంటే గ్యారో ఒకటి, తర్వాత కాశీ ఒకటి, తర్వాత జైంటియా ఏవైతే ఉన్నాయో ఈ హిల్స్ అనేవి చాలా వరకు ఈ యొక్క వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉన్నటువంటి హిల్స్ అనమాట మనకు ముఖ్యంగా మనం చూస్తే కనుక. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి అంటే మన భారతదేశం ఇలా ఉందనుకోండి, ఇటు సైడ్ ఉన్నాయేమో ఈస్టర్న్ ఘాట్స్, ఇటు సైడ్ ఉన్నాయేమో వెస్టర్న్ ఘాట్స్ అనమాట. సో మనం మ్యాప్ కరెక్ట్ ఇక్కడ గీగలితే సో ఇక్కడ ఉంటే ఇలా ఈ సైడ్ ఉన్నదేమో ఈస్టర్న్ ఘాట్స్, ఈ సైడ్ ఉన్నాయేమో వెస్టర్న్ ఘాట్స్ అంటాం అనమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ అన్న ఎత్తులో ఉంటాయి అనమాట. యావరేజ్గా మనం చెప్పాలంటే 900 నుంచి 1600 మీటర్ల ఎత్తులో ఉంటాయి అనమాట ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ కన్నా వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎత్తులో ఉంటాయి. అందుకే కదా ఇప్పుడు మనం చెప్పాం కదా ఇప్పుడు మన భారతదేశం ఇలా ఉంటే నదులన్నీ కూడా ఇలా ప్రవహించడానికి కారణం ఏంటంటే ఇక్కడ హైట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్లోప్ తక్కువ ఉంటుంది, వాల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది కారణం అనమాట. సో ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచెస్ అనేవి మనం చూసుకుంటే మహానంది వ్యాలీ కావచ్చు, నిగిరీస్ కావచ్చు, తర్వాత ఈ సౌత్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాలీస్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి ఇర్రెగ్యులర్గాను, తర్వాత ఈ రివర్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లో ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. మనం ఎప్పుడే చెప్పుకున్నాం కదా వాల్ అనేది ఉంటుందని. తర్వాత ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో మనం కనుక చూసుకుంటే ఓరోగ్రఫిక్ రెయిన్ అనమాట, అంటే ఈ యొక్క వాటర్ అనేది వాన పడడానికి అవకాశం ఉండే అవకాశం ఎక్కువ ఉందని. ఎందుకని
ఎత్తైనటువంటి కొండలు ఉండటం వల్ల బాగా వాన అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఏంటి అంటే ఈ యొక్క నార్త్ సౌత్ ఏరియాల్లో మనకు నార్త్ టు సౌత్ ఏరియాలో మనం కింద చూసుకుంటే ఈ యొక్క ఘాట్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో హైట్లో ఉంటాయి అన్నమాట. ఈ హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో అనై ముడి అనేది మనం కింద చూసుకుంటే 2695 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం కనుక చూస్తుంటే డోడా బెట్ట అనేది మనం కనుక చూస్తుంటే 2637 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తర్వాత మహేంద్రగిరి అనేది 1501 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట, హైయెస్ట్ పీక్ అనమాట. ఇది ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నది. ఇప్పుడు మనం కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయన్నమాట. ఏదైతే హైయెస్ట్ పీక్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. ఇది మాత్రం ఈ యొక్క మహేంద్రగిరి అనేది మనం కనుక చూసుకుంటే హైయెస్ట్ పీక్ అనమాట. ఇది ఈస్టర్న్ ఘాట్ సైడ్న ఉందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క జావిడి హిల్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క షెరాయ్ హిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఈ ప్రదేశంలో లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో మనకు ఇంకా ఏంటంటే ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ కూడా మన దక్షిణ భారతదేశంలో హైట్గా అంటే చలిగా కొంతవరకు మనకు ఏదైతే వేసవి విడిది ప్రాంతాలు అంటాం కొంచెం హైట్లో ఉండటం వల్ల ఏంటంటే అవి చల్లగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనకు ఆరావళి హిల్స్ కావచ్చు, ఈ వెస్టర్న్ నార్థన్ ఏరియాలో అవన్నీ కూడా మనం కనుక చూసుకుంటే పెనిన్సులర్ ప్లాటూలోనే భాగంగానే ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఇండియన్ డిజర్ట్ అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క ఆరావళి పర్వతాలకి ఏవైతే ఉన్నాయో హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్జిన్స్లో ఉన్నాయో మనకు ఈ యొక్క వెస్టర్న్ మార్జిన్స్లో ఉన్నాయో ఈ యొక్క మనకు ఈ యొక్క శాండ్ ఏరియానంతా కూడా మనం ఏమంటాము ఈ యొక్క ఇండియన్ డిజర్ట్ అంటాం అన్నమాట. ఈ ఇండియన్ డిజర్ట్ ఏదైతే ఉందో 150 మీటర్స్ అంటే మిల్లీమీటర్స్ వర్షపాతం సంవత్సరంలో నమోదవుతుంది, అంతకన్నా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవ్వదు అనమాట. సో ఇక నెక్స్ట్ మనకు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఇండియా డిజర్ట్ తర్వాత మనం కనుక మనం చూస్తే ఏంటి అంటే ఈ యొక్క అంటే ఈ యొక్క ఇండియన్ డిజర్ట్స్లో ముఖ్యంగా ఈ యొక్క ఎడారిలో ఏంటంటే బర్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. బర్చన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎడారిలో మనకి ఇసుక అనేది ఎలా ఉంటుంది అంటే బాగా అంటే ఇసుక పడుతూ ఇలా క్రెసెంట్ అనమాట, అంటే అర్ధచందాకారం గుర్తుతో ఏమవుతుందంటే కొండలు కొండలుగా మౌంటైన్లుగా ఉంటుంది అనమాట. ఈ బ్రాచన్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మనకు ఇండో పాకిస్తాన్ బౌండరీలు ఇవి ఎక్కువగా కనబడతాయి. మన జైసల్మీర్ అలాంటి ప్రాంతాల్లో చూసుకుంటే ఈ బ్రాంచెన్స్ అనేవి ఎక్కువగా కనబడుతుంటాయి అనమాట. నెక్స్ట్ మనకు కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని. ఈ వెస్టర్న్ ఘాట్స్ అయితే ఇట్లా ఉంటాయి, సారీ వెస్టర్న్ ఘాట్స్ అయితే ఇలా ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ ఈస్టర్న్ ఘాట్స్కి ఈ యొక్క ఏదైతే సముద్రానికి మధ్యలో ఉందంతా కూడా కోస్టల్ ప్లెయిన్, ఈ వెస్టర్న్ ఘాట్స్కి సముద్రానికి మధ్యలో ఉందంతా కూడా కోస్టల్ ప్లెయిన్ అంటాం అనమాట. సో ఈ యొక్క నార్దన్ పార్ట్లో మనం కనుక చూస్తే ఈ యొక్క నార్దన్ పార్ట్ తర్వాత కోస్ట్ అనే దానికి మనం కనుక చూస్తే అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వెస్టర్న్ పార్ట్స్లో ఈ హైయెస్ట్ పార్ట్ని ఏమంటామంటే మనకు కొంకన్ అంటే ముంబై గోవా ఏరియా ఏదైతే ఉందో దాన్ని కొంకన్ అంటాం అనమాట. తర్వాత ఆ కిందగా వచ్చే కన్నడ అంటాం, ఇక్కడ కర్ణాటక ప్రదేశాన్ని ఏమంటాం అంటే కన్నడ అంటాం. సో ఆ కన్నడ అనే పేరు మీదుగా ఆ భాష అనేది కన్నడ ప్లెయిన్ అంటాం, ఈ యొక్క కొంకన్ ప్లెయిన్స్ అంటాం అనమాట. ఇంకా సౌదర్న్ మోస్ట్ వచ్చిందనుకోండి, కిందకు వచ్చిందనుకోండి, కేరళ సైడ్ వచ్చామనుకోండి, మనం మలబార్ అంటాం, ఈ యొక్క మలబార్ కోస్టల్ అంటాం, మలబార్ కోస్టల్ అనేది అంటాం అనమాట. సో మనకి ఈస్టర్న్ సైడ్లోనే ఇవి కనుక మనకు ఈస్టర్న్ సైడ్లో మన భాగాల కిందక మనం కనుక చూస్తే ఏమవుతుందంటే ఈస్టర్న్ సైడ్లో మనకి ఏదైతే నార్థన్ సిర్కస్ అంటాం. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే దాన్ని ఈ నార్థన్ సైడ్లో ఉన్నదాన్ని ఏదైతే ఉందో నార్థన్ సిర్కస్ అంటాం. ఆ నార్థన్ సిర్కస్ తర్వాత కోరమండల్ ఏరియా అంటాం, ఈ ఏరియా అంతా కూడా కోరమండల్ కోస్ట్ అంటాం అనమాట. సో దీంట్లో లార్జెస్ట్ నివర్ అనేది ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కువ పెద్ద నదులు ఏవి అంటే మహానది ఒకటి, గోదావరి ఒకటి, కృష్ణ ఒకటి, కావేరి ఒకటి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డెల్టాలు అనేవి ఏర్పాటు చేసి ఇక్కడ కూడా సారవంతమైన ఈ యొక్క నేల అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చిలకా లేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క లేక్ చిలక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈస్టర్న్ కోస్ట్లోనే చాలా ముఖ్యమైనది అనమాట. తర్వాత మనకు ఐలాండ్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నటువంటి ఐలాండ్స్ అనేవి ముఖ్యంగా మనం చూసుకుంటే మనకు రెండు రకాలైనటువంటి అంటే ఐలాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కోరల్ ఐలాండ్స్ ఏమో ఈ యొక్క అరేబియా మహాసముద్రంలో లక్షద్వీప్స్లో ఉన్న వాటిని ఏమంటామంటే ఈ యొక్క అంటే మలబార్ కోస్ట్లో ఉన్నటువంటి కేరళ ఏరియాలో ఉన్నవంటివి కూడా వీటి ఏమంటామంటే కోరల్ ఐలాండ్స్ అంటాం అనమాట. సో ఈ యొక్క కోరల్ ఐలాండ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ యొక్క ఫస్ట్ ఎర్లియర్గా వీటిని ఏమన్నామంటే లక్షద్వీప్స్ అనేవాడు కాదు, లక్కదీవే అనేవాళ్ళు అనమాట. లక్కదీవి, మేకాయి, తర్వాత అమైన్ దీవ్ అనే పేర్లతో పిలిచేవాళ్ళు అనమాట. 1973 వీటికి లక్షద్వీప్స్ అనే పేరు అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క ఏరియా అంతా మనం చూసుకుంటే 32 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఈ యొక్క విస్తీర్ణం అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం అనేది చూసుకుంటే 32 కిలోమీటర్స్ మాత్రమే. కవారటి ఐలాండ్ అనేది యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి రాజధానిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్లోరా అండ్ ఫనా అంటే ఫ్లోరా అంటేనేమో వృక్షజాతి, ఫనా అంటే జంతు జాతులు అనేవి బాగా ఉంటాయి అనమాట. దాంతోపాటు ఈ యొక్క పిట్టి ఐస్లాండ్స్ అంటాము వీటిని, చాలా చిన్న చిన్న అనేవి బార్డ్ శాంక్చురీ అనేవి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఐస్లాండ్స్ అనేవి మనకు నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఇలాంటి ఐలాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ అనమాట. నార్త్ సైడ్ ఉన్నదానే అండమాన్ అంటాం, సౌత్ సైడ్ ఉన్నదాన్ని
నికోబార్ అంట అనమాట. ఇది బిగ్గెస్ట్ సైజ్ అనమాట. ఇవి యాక్చువల్గా ఏంటి అంటే ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాల యొక్క రూఫ్ భాగాన్ని మనం ఈ ఐలాండ్స్ కింద చూస్తాం. ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ దీవులుగా మనం చూస్తాం అనమాట. ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సంబంధించి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే, సో ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కూడా మనకు రకరకాలైనటువంటి ఫ్లోరా అండ్ ఫనా అనేవి ఉంటాయి, బాగా ఉన్నాయి అనమాట. సో ఈ యొక్క ఈక్వేటర్కి దగ్గరగా ఉండటం వల్ల మనకు ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేవి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల ఈ యొక్క ఈక్వటోరియల్ క్లైమేట్ ఏదైతే ఉంటుందో అలాంటి క్లైమేట్ అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో రకరకాలైనటువంటి ఫిజియోగ్రఫిక్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏదైతే యునిక్ ఫీచర్స్ అనేవి మనకు భారతదేశంలో ఉన్నాయన్నమాట. రకరకాల ప్లెయిన్స్ అనేవి, డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి, డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్. ఇప్పుడు మనకి హిమాలయాల్లో చూసుకున్నాం అనుకోండి, బాగా అత్యంత చలి అనేది ఉంటుంది. ఇక్కడ అండమాన్ దగ్గరకు వచ్చాక బాగా ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫిజికల్ ఫీచర్స్ మన భారతదేశం అంతా ఎక్స్టెండ్ అయ్యి ఉండాలన్నమాట. ఇక మన లాస్ట్ ఈ యొక్క ఎక్సర్సైజ్ కనుక మనం చూసుకుంటే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ గివెన్ బిలో. ఏ ల్యాండ్ మాస్ బౌండెడ్ బై ఏ సీ ఆన్ త్రీ సైడ్స్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఇట్ టు యాజ్ ఐల్యాండ్ అంటాం. అంటే చుట్టూ సముద్రం కనుక ఏదైతే ఉందో మూడు వైపుల నుంచి ఉండేదాన్ని మనం ఐల్యాండ్ అంటాం అనమాట. మౌంటైన్ రేంజెస్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫార్మింగ్ ఇట్స్ బౌండరీ విత్ మయన్మార్ ఆర్ కలెక్టివ్లీ లొకేటెడ్ యాజ్ పూర్వాంచల్. మనం ఇందాక చెప్పాం కదా నార్త్ ఈస్టర్న్ ఏరియా ఏదైతే ఉందో హిమాలయాస్, పూర్వాంచల్ హిమాలయాస్ అంట, హిమాచల్స్ అంటామని చెప్పేసి చెప్పామన్నమాట. ద వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ సౌత్ ఆఫ్ గోవా ఈజ్ రిఫర్ టు యాజ్. అంటే మనం ఇందాక చెప్పామండి ఈ యొక్క భారతదేశంలో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనం ఇలా ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక ముంబై నుంచి గోవా వరకు ఉన్నదాన్ని మనం కొంకన్ అంటామని చెప్పాం. ఆ కొంకన్ నుంచి కిందకున్నదాన్ని కన్నడ అంటాం. ఆ కన్నడ నుంచి కింద ఉన్నదాన్ని మలబార్ అంటాం. దీనేమో కొంకన్ అంటాం. ఈ యొక్క కొంకన్ దీన్ని కొంకన్ అంటాం, కొంకన్ అంటాం. సో దీనేమో కన్నడ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికల మలబార్ అంటాం. సో ఇవి మనకైనా చూస్తే ఇప్పుడు ఏమన్నాడు వాడు సౌత్ ఆఫ్ గోవా అన్నాడు. సౌత్ ఆఫ్ గోవాకి ఇక్కడ ముంబై నుంచి గోవా వరకు మనకి ఏది కొంకణ్. సౌత్ ఆఫ్ గోవా అంటే కిందకి అంటే కన్నడ. మనకు ఆన్సర్ వచ్చేసి సి, జాగ్రత్త చూడాలి. ద హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ మహేంద్రగిరి. మనం ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఇందాక చెప్పుకున్నాం. ఇందాక వెస్టర్న్ ఘాట్స్లో కొన్ని చెప్పాం. ఈస్టర్న్ ఘాట్స్లో ఏదైతే ఉందో మహేంద్రగిరి అన్నాం అనమాట. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బ్రీఫ్లీ. వాట్ ఆర్ టెక్టానిక్ ప్లేట్స్? ద ప్లేట్స్ విచ్ ఆర్ బిలో ద ఎర్త్ క్రస్ట్, అంటే ఎర్త్ క్రస్ట్లో ఉన్నటువంటి విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ ద టెక్టానిక్ ప్లేట్స్ అనమాట. విచ్ కాంటినెంట్ ఆఫ్ టుడే వర్ పార్ట్స్ ఆఫ్ ద గోడ్వానా ల్యాండ్? విచ్ కాంటినెంట్ అనేది ఇప్పుడు మనకు కాంటినెంట్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఇండియా అనేది, ఇండియా దేశం ముఖ్యంగా మనం చెప్పాలంటే కాంటినెంట్స్ చెప్పాలంటే ఆస్ట్రేలియా ఒకటి, మొత్తం మన కంట్రీస్తో సహా చెప్పాలంటే అన్నీ చెప్పాలా, ముఖ్యంగా కాంటినెంట్స్ చెప్పాలంటే ఆస్ట్రేలియా ఒకటి, తర్వాత సౌత్ అమెరికా. ఈ రెండు మాత్రమే మనకు కాంటినెంట్స్ అనమాట. మిగతా అన్ని కూడా దేశాలు అనేవి మనం చెప్పొచ్చు. ఇండియా కావచ్చు, తర్వాత సౌత్ అమెరికా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు దేశాల కింద చెప్పొచ్చు అనమాట. వాట్ ఈజ్ ద బార్బర్? ఇక బార్బర్ అంటే ఏంటంటే బాబర్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క శివాలిక్ తర్వాత సన్న సన్న స్టోన్ ఏరియా అనేది ఉంటుంది. ఆ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, అక్కడికే వచ్చి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయని చెప్పాం. ఆ ప్రదేశాన్ని మనం బాబర్ అంటామని చెప్పాం. నేమ్ త్రీ మేజర్ డివిజన్స్ ఆఫ్ ద హిమాలయాస్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. ఫస్ట్ దాన్ని మనకు హిమాద్రి లేదా హిమాచల్ అంటాం, హిమాద్రి లేదా హిమాచల్, ఇది ఇన్నర్ హిమాచల్ అంటాం. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏదైతే ఉందో ఔటర్ హిమాచల్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఔటర్ హిమాచల్. నెక్స్ట్ మనకు శివాలిక్ అంటాం అనమాట, శివాలిక్ అనేవి మనం నెక్స్ట్ అంటాం. నెక్స్ట్ ఉచ్ ప్లాటో లైస్ బిట్వీన్ ద ఆరావళి అండ్ వింధ్య సాత్పురా? ఏ ప్లాటో అనేది మనకు ఏదైతే ఉందో సెంట్రల్ హైట్స్ అనేవి మనకు ఈ యొక్క సెంట్రల్ హైట్స్ అనేది మనకి ఈ రెండింటి మధ్య ఉన్నదనమాట, సెంట్రల్ హైట్స్ అనేది. నెక్స్ట్ నేమ్ ద ఐస్లాండ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ద కోరల్ ఆరిజిన్. కోరల్ ఆరిజిన్ కలిగిన ఏంటంటే లక్షద్వీప్స్ అనేవి కోరల్ ఆరిజిన్ కలిగినవి. డిస్టింగ్ బిట్వీన్ అంటే డిఫరెన్సెస్ అనేవి చెప్పాలి. కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ టెక్టానిక్ ప్లేట్స్, అంటే ఈ యొక్క టూ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి అనుకో, ఈ రెండు ఇలా కలుస్తున్నాయి అనుకో, వీటి కన్వర్జింగ్ అంటాం. లేదా ఈ రెండు కనుక ఇలా విడిపోతున్నాయి అనుకోండి, ఇటువైపు మూవ్ అవుతున్నాయి అనుకోండి, వీటిని డైవర్జెంట్ అంటాం అనమాట. బంగర్ అండ్ ఖాదర్. ఈ బంగర్ అంటే ఏంటి అంటే మనకు ఈ యొక్క రివర్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని టెర్రస్ మీద లాగా ఉంటాయి. టెర్రస్ ప్రాంతాలలో ఈ యొక్క వాటర్ అనేది కొంతవరకు మనకు కొంతవరకు ఈ యొక్క వెజిటేషన్ అనేది ఉంటుందని చెప్పాం. ఆ టెర్రస్ ఏరియాని ఏమంటామంటే బంగర్ అంటాం. ఈ యొక్క నార్దర్న్ ప్లెయిన్స్ ఏరియాలో మనకు టెర్రస్ ప్లెయిన్స్ ఏదైతే ఉందో బంగర్ అంటాం.
ఖాదర్ అంటే ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి అలువాయిల్ సాయిల్ ఏదైతే ఉంది. ఇక్కడే నార్థన్ ప్లేన్స్ కూడా ఇది అలువాయిల్ సాయిల్ అనేది కొంచెం హైట్లో ఉంటుంది అనమాట, వాటర్ ఫ్లోటింగ్ కన్నా కొంచెం హైట్లో ఉంటే దాన్ని బంగారు అంటాం. ఈ యొక్క ఖాదర్ అనేది చూసుకుంటే అలువాయిల్ కొత్తగా ఏర్పడినటువంటి న్యూ అలువాయిల్ సాయిల్ని మనం ఏమంటామంటే ఖాదర్ అంటాం అనమాట. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ యొక్క ఈ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క అరేబియా మహాసముద్రం దగ్గరలో ఉన్న ఏవైతే వెస్టర్న్ ఘాట్స్, ఈ యొక్క బంగాళాఖాతం దగ్గరలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. డిస్క్రైబ్ హౌ హిమాలయాస్ వర్ ఫార్మ్డ్. హౌ హిమాలయాస్ వర్ అంటే గోండానా ల్యాండ్ ఏదైతే ఉందో, గోడ్వానా ల్యాండ్ ఏదైతే ఉందో అది మూవ్ అయ్యి ఏంటి అంటే యూరోపియన్ ప్లేట్ అనే దానికి తగలటం వల్ల ఏమైంది, ఆ యొక్క బంబార్డ్మెంట్ వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ అనేవి పైకి లేచినాయి అనమాట. ఆ సెడిమెంటరీ రాక్స్ అనేవి హిమాలయాస్ అనమాట. విచ్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా కాంట్రాస్ట్ ద రిలీఫ్ ఆఫ్ ద హిమాలయన్ రీజియన్ విత్ దట్ ఆఫ్ ద పెనిసులర్ ప్లాటో. అంటే మేజర్ ఫిజియోలాజికల్ డివిజన్ ఏవైతే ఉన్నాయో మనకు, ఏదైతే ఈ యొక్క హిమాలయాలు కాకుండా పెనిసులర్ ప్లాటోలు కాకుండా ఏంటి మనకు ఇంకా డిజర్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ డిజర్ట్స్తో పాటు మనకు ఐలాండ్స్ అనేవి ఉన్నాయి, ఐలాండ్స్తో పాటు కోస్టల్ ఏరియాస్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత గివ్ యాన్ అకౌంట్ ఆఫ్ ద నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా. నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకుంటున్నాడు. అంటే ఏదైతే ఉందో ఈ ఏ హిమాలయాల నుంచి వచ్చినటువంటి వాటర్ వల్ల ఏర్పడినటువంటి అలువాయిల్ సాయిల్ వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క భూభాగం అంతా కూడా నార్థన్ ప్లేన్స్ అంటాం. ఇది ఒక 7000 అంటే 7 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అనేది మన భారతదేశంలో ఈ యొక్క ఏరియా ఉంది. ఇది చాలా వరకు ఫర్టైల్ ల్యాండ్ అని దాని గురించి చెప్పాలి. తర్వాత రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్. ఇండియన్ డిజర్ట్ గురించి రాయాలా, ఇండియన్ డిజర్ట్ అనేది ఎక్కడ ఉంది మనకు అనేది గురించి రాయాలా, అంటే ఈ యొక్క ఆరావళి హిల్స్ కానుకొని ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క సెంట్రల్ హైట్స్ అంటే ఏంటి, ఈ యొక్క ఆరావళి హిల్స్, తర్వాత ఈ యొక్క వింధ్య సాత్పుర, తర్వాత ఆ యొక్క వింధ్య అండ్ సాత్పుర పర్వతాలు, వాటి మధ్యలో ఉన్న భూభాగం ఏదైతే ఉందో, ఒక షేప్ ఏదైతే ఉందో, అంటే ఇది మనకు ఈస్ట్ సైడ్ నుంచి మనకు వెస్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఈస్ట్ సైడ్ నుంచి మనకు స్లోప్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఈ భాగాన్నంతా కూడా సెంట్రల్ హైట్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా. ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా అంటే ఒకటి లక్షద్వీప్స్, ఇంకోటి వచ్చేసి మనకు అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేవి మనం చెప్పొచ్చు అనమాట. సో ఇదండి ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి అంటే సెకండ్ యూనిట్ అనమాట, అంటే 9th class ఎన్సీఆర్టీ జియోగ్రఫీకి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.